నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, నరేంద్ర మోడీ అమిత్ షాల ఆశీస్సులతోనే జగన్ రాష్ట్రంలో అన్ని పనులు చేస్తున్నాడన్నది నిజమేనా? నిన్న ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ విషయంలో చేసినటువంటి ప్రకటనలో, అది కూడా ప్రెస్ ముందర, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపనను సృష్టించాయి. అందులో మొదటివాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కుడిభుజం లాంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన. అందులో ఆయన ముఖ్యంగా నిన్న పీయూష్ గోయల్ కార్యాలయం బయట ప్రెస్తో మాట్లాడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ లేక ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ ఇద్దరితో సంప్రదించి కూలంకషంగా చర్చించి వాళ్ళ అనుమతి వాళ్ళ ఆశీస్సులు పొందిన తర్వాతే అన్ని పనులు చేస్తున్నాడని, అందులో అనేక చర్యలు ఉన్నాయి, పీపీఎల్ సమీక్షలు కావచ్చు, పోలవరం రివర్స్ టెండరింగ్ కావచ్చు, మరి ఇతరత్ర వ్యవహారాల్లో మరి అవినీతిని వెలికి తీసే కార్యక్రమాలు కావచ్చు, ఈ వీటన్నిటినీ కూడా వాళ్ళ ఆశీస్సులతోనే చేస్తున్నాడని చెప్పి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన కొద్ది సమయం గడవటానికన్నా కొంచెం తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి రీసెంట్గా భారతీయ జనతా పార్టీలోకి మరి వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యుడు, ఒకప్పటి తెలుగుదేశం పార్టీలో ప్రముఖుడైనటువంటి సుజనా చౌదరి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తరఫున పరోక్షంగా మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ వస్తున్నటువంటి అంశం కూడా మనకి గమనార్హమే. ఆయన నిన్న విజయసాయిరెడ్డి ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ఆ ప్రకటనని ఖండిస్తూ అటువంటిదేమీ లేదు, ప్రధానమంత్రి హోంమంత్రుల యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క అనుమతులతోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని పనులు చేస్తున్నాడు అనేది నిజం కాదు, ఇందులో వాస్తవం లేదు, ఇది పూర్తిగా అబద్ధం అనేటటువంటి ఒక ధోరణిలో, అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటనలా కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని గమనిస్తున్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక బాధ్యతగా తాను ఇది చెప్తున్నానని చెప్పి చెప్తున్నటువంటి ధోరణిలో ఆయన విజయసాయిరెడ్డి ప్రకటనలన్నీ ఖండించటం, అలాగే మరి నిన్న బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో రాజధాని తరలింపు విషయమై చెలరేగినటువంటి కలకలను దృష్టిలో పెట్టుకుని కూడా మరి రాజధాని తరలింపు అనేది అసాధ్యం, అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు జరిగింది, కొంత అభివృద్ధి జరిగింది, రైతులు భూములు ఇచ్చేసి ఉన్నారు, మరి దానికి చాలా మరి మందితో ఒప్పందాలు జరిగి ఉన్నాయి, ఇదంతా కూడా జరిగితే ఒక రకమైనటువంటి ఉద్యమం వస్తుంది, రైతులు తిరగబడతారని చెప్పి కూడా సుజనా చౌదరి హెచ్చరించడం, అలాగే ముఖ్యంగా విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలోని ప్రధానమైన అంశం ప్రధానమంత్రిని హోంమంత్రుల యొక్క అనుమతితో ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ఈ పనులన్నీ చేస్తున్నాడు అనేది, ఇది పూర్తిగా నిరాధారమైంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానం ఏమీ లేదు, ఇది రాచరికం కాదు, కేంద్రం చక్రవర్తిగానూ రాష్ట్రం సామంతరాజులుగా ఉండే వ్యవహారం కానే కాదు, ఇది రెండు చోట్ల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే ఉన్నాయి, ఐదర్ స్టేట్ సబ్జెక్ట్ ఆర్ సెంట్రల్ సబ్జెక్ట్ ఆర్ కాంక్రీట్ సబ్జెక్ట్ ఉంటాయి తప్ప ఇలా ఆశీస్సులు పొందటం, అనుమతులు తీసుకోవటం, మౌఖికంగా మాట్లాడుకొని పనులు చేయటం అనేది ఉండదు. ఒకవేళ అలాంటిదే జరిగింది అని అనుకుంటే కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి జలవనరుల శాఖ కింద పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రివర్స్ టెండరింగ్ పైన కాంట్రాక్టర్ను మార్చడం పైన ఎందుకు అభ్యంతరాలు తెలియజేసింది? స్వయంగా హైదరాబాద్ వచ్చి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ఎందుకు మీటింగ్ పెట్టింది? ఆ మీటింగ్లో వాళ్ళు ఫైనల్గా తమ నిర్ణయాన్ని రివర్స్ టెండరింగ్కి వెళ్ళొద్దని కాంట్రాక్టర్ని మార్చొద్దని ఎందుకు చెప్పారు? అలాగే వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ హడావుడిగా పోయిన 16వ తారీఖు నాడు ఎందుకు లేఖ రాశారు? మరి వాళ్ళు ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి హంబుల్ రిక్వెస్ట్ అంటే వినయపూర్వకమైనటువంటి మరి సలహా ఇస్తున్నాము, మీరు దీనికి ఈ పనులు ఆపండి, రివర్స్ టెండరింగ్ వద్దని ఎందుకు చెప్పినట్టు? అలాగే వాళ్ళు హుటాహుటిన జలవనరుల శాఖకి మరి హైదరాబాద్లో జరిగిన మీటింగ్ తాలూకు మినిట్స్ని కానీ వాళ్ళ యొక్క నివేదికను కానీ ఎందుకు ఇచ్చినట్టు? మరి వాళ్ళు ఇప్పటికే పనిచేసిన కాంట్రాక్టర్కి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిన సంగతి, అలాగే కేంద్ర ప్రభుత్వం బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చిన సంగతిని వాళ్ళ గుర్తు చేసిన విషయాన్ని కూడా వాళ్ళు నివేదికలో ఎందుకు సమర్పించినట్టు? మరి ఇవన్నీ కూడా మరి కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి యొక్క అనుమతులు తీసుకొని ఆశీస్సులు పొంది ఉంటే మరి వాళ్ళ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నటువంటి జలశక్తి శాఖ కానీ మరి ఆ శాఖ కింద పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ ఇటువంటి పనులు ఎందుకు చేస్తుంది?
అలాగే మరి పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ మరి వాటిలో మరి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్లో మరి పునఃసమీక్ష కోసం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎందుకు లేఖ రాశారు, ఆ తర్వాత కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఎందుకు లేఖ రాశారు, పైగా దీనిపై అనేక రకమైనటువంటి ఇతర దేశాల్లో ఉన్న ఫ్రాన్స్ కానీ జపాన్ రాయబారులు కానీ కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారు, మరి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జెన్కో కానీ లేక కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళ కింద ఉన్న మరి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు సైతం వాళ్ళు ఎందుకు ధిక్కరించినట్టు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నట్టు, ఒకవేళ నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి ఆశీస్సులు ఉంటే మరి ఇవన్నీ ఎందుకు జరిగాయి అనేది కూడా నిన్న సుజనా చౌదరి తన ప్రెస్ మీట్లో ప్రశ్నించాడు. అలాగే కేంద్రం ఈ విషయంపై పునఃపరిశీలన చేస్తూ ఉంది, అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలిస్తూ ఉంది, నేను వీటన్నిటిలోనికి బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మరొక 2 రోజుల్లో మళ్ళీ ప్రెస్ ముందుకు వస్తానని చెప్పి కూడా సుజనా చౌదరి చెప్పడం జరిగింది. ఒక విధంగా సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీ సభ్యుడు అయినప్పటికీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన సభ్యుడు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉండి ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినందువల్ల ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఆయనకి మరి కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా కొంత మరి ఇలా ప్రెస్ ముందుకు వెళ్ళి మాట్లాడే అవకాశం ఇచ్చిందని ఢిల్లీలోని వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోకుండా నేరుగా మాట్లాడకుండా అటు ప్రధానమంత్రి కార్యాలయం కానీ మరి ఇటు హోంశాఖ కార్యాలయం కానీ లేక మరి జలశక్తి శాఖ కార్యాలయం కానీ లేక మరి విద్యుత్ మంత్రి కార్యాలయం కానీ మరి వాళ్ళు ఎటువంటి నేరు జోక్యం చేసుకోకుండా నేరుగా దీనిపై ప్రకటనలు చేయకుండా మరి విజయసాయి రెడ్డి యొక్క ప్రకటనకి ఖండన ఇవ్వకుండా సుజనా చౌదరి చేత ఖండన ఇప్పించిన దాన్ని కూడా ఢిల్లీలోని రాజకీయ విశ్లేషకులు ఈ విధంగా విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ లేక ఆంధ్రప్రదేశ్లోని సంబంధిత అధికారి కానీ ప్రధాన కార్యదర్శి కానీ ఇటువంటి వాళ్ళెవరూ చేసిన ప్రకటన కాదు, కేవలం ఒక రాజ్యసభ సభ్యుడు అది కూడా ఢిల్లీలో మరి వేరే ఒక సందర్భంలో ప్రెస్ ముందు మాట్లాడుతూ చేసినటువంటి ప్రకటన. కాబట్టి దీనికి స్పందించటం అనేది అధికారికంగా స్పందించడం అనేది సరైన పద్ధతి కాదని వాళ్ళు భావించి ఉండవచ్చు. అందుకే వాళ్ళు కూడా మరొక రాజ్యసభ సభ్యుడు అది కూడా ఆంధ్రప్రదేశ్కే చెందిన వ్యక్తి అయినటువంటి సుజనా చౌదరి చేత ఈ ప్రకటన ఇప్పించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మొండిగా తాను కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి వస్తున్నటువంటి ఆ సలహాలు సూచనలు ఆదేశాలను ఎంత మాత్రమూ లెక్క చేయకుండా ఆయన తను చేయదలుచుకున్న పనిని అదే ధోరణిలో చేస్తూ వెళుతూ ఉండటం అనేది కేంద్రానికి నచ్చట్లేదు, కంటగింపుగా ఉందని ఓ పక్క తెలుస్తున్నప్పటికీ కూడా మరి ఒక సమయంలో జగన్ని తమ మిత్రుడిగా భావించి పనిచేసినటువంటి 19 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంత త్వరగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడటం లేదని ఒక రకమైన వ్యూహాత్మక మౌనాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ లేక భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ అవలంబిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎక్కడికక్కడే మరి లెక్కల ప్రకారం దాన్ని చేస్తూ పోవాలన్న ఒక ఉద్దేశంతోనే రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి ప్రకటనకి మరొక రాజ్యసభ సభ్యుడైనటువంటి సుజనా చౌదరి చేత సమాధానం ఇప్పించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన మరి జగన్మోహన్ రెడ్డి చేసుకెళ్తున్నటువంటి పనుల తీరు చూసి మరి ఇప్పటికే అనేక ప్రశ్నలు కూడా వాళ్ళు అక్కడ వేసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరి రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి పనుల తాలూకు మరి 25% లోపు పూర్తయిన కాంట్రాక్టులను రద్దు చేయడానికి మరి 75% పూర్తయిన వాటిని కూడా ఆపి ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడటం అనేది ఇలా ప్రతి ఒక్క పనిని ఇసుక దగ్గర నుంచి రేషనల్ షాపుల దగ్గర నుంచి మరి ఆఖరికి పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా మరి రాజ్యాంగ సవరణలతో ఏర్పడినటువంటి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ధిక్కరించేలాంటి ఒక గ్రామ సచివాలయాలు ఆ సచివాలయాల్లో పూర్తి స్థాయి ఒక రాష్ట్ర సెక్రటేరియట్ స్థాయిలో గ్రామంలో ఉన్నటువంటి మరి ఒక చిన్న సెక్రటేరియట్లో ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయడం ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. మరి వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తన పనితీరును గమనించి సలహాలు ఇవ్వటం వరకే కేంద్రం పని కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనలో జోక్యం చేసుకునే అంశం కేంద్రం తీసుకోదు, కేంద్రానికి అది లేదు కూడా. మనది ఒక విధమైనటువంటి ఫెడరల్ స్ఫూర్తితో సమాఖ్య స్ఫూర్తితో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యం. మరి ఇక్కడ దేశ భవిష్యత్తుకు లేక విదేశీ వ్యవహారాల్లోనూ
విదేశీ వాణిజ్యాల్లోనూ లేక దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలు ఏదైనా పద్ధతికి విరుద్ధంగా నడుస్తూ ఉంటే మరి అప్పుడు మాత్రమే జోక్యం చేసుకోగలిగే పరిస్థితి ఉంటుంది, కానీ పరిపాలనలో నేరుగా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. అందువల్ల మరి పరిస్థితి ముదిరిన తర్వాత మరి ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తప్ప కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగే పరిస్థితి లేదు. కానీ ఇలా మరి జగన్మోహన్ రెడ్డికి అనధికారికంగా ఆశీస్సులు అనుమతులు ఇచ్చే పద్ధతి అంటూ ప్రజాస్వామ్యంలో లేదన్న విషయం అందరికీ తెలిసిందే, అందరూ ఏకీభవించేదే. ఇదే ఈరోజు కొండబద్దలు.